ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో ఎక్కడా లోటు లేకుండా, కరోనా సంక్షోభం వచ్చినా, కరోనా వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, సంక్షోభ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపకుండా ఆడబిడ్డల పెళ్లి కళ్యాణలక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మనకున్నది. 40 లక్షల మంది పెద్ద మనుషులకు 2000 పెన్షన్లు, 3000 రూపాయల పెన్షన్లు మా దివ్యాంగ సోదరులకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మనకున్నది. అది మాత్రమే కాదు, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు మా వ్యవసాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో 50,000 కోట్ల రూపాయలు రైతన్నకు పెట్టుబడి రూపంలో ఇచ్చిన ఏకైక నాయకుడు స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్ మాత్రమే అని గల్లా ఎగరేసి చెప్పే పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు మాత్రమే ఉన్నది. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబంలో ధీమా నింపడానికి, చనిపోయిన వారం 10 రోజుల లోపల రైతు బీమా రూపంలో ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలంటే కోకొల్లలు ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందని ఒక సామెత. అట్లా మనకు సహకరించని కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉన్నది కేంద్రంలో. వారు కూడా పరుగులు పెడుతున్న ఈ రాష్ట్రానికి పరుగులు పెడుతున్నా. నేను ఎందుకంటున్నా అంటే ఇది నా మాట కాదు, నా కవిత్వం కాదు. ఈ మధ్యనే అక్టోబర్ మాసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ నోట్లు ముద్రించే బ్యాంకు రిజర్వ్ బ్యాంకు, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతోనే పనిచేస్తారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు. వారు ఒక నివేదిక విడుదల చేసినారు. అందులో ఏం రాసినారంటే, తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం, కానీ భారతదేశానికి ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలబడుతున్న రాష్ట్రాల్లో 4వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అనే మాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. అంటే ఈరోజు అక్కడ పైన ఉన్న ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే పేదరికం తాండవిస్తున్నదో వాళ్ళకు కూడా అక్కడ జాతి నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతున్నది మన తెలంగాణ ప్రజల చెమట రక్తం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అట్లాంటి రాష్ట్రానికి అండగా నిలబడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? సమదృష్టితో మనల్ని చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? బడ్జెట్లో మనకు కూడా కేటాయింపులు చేసి పరుగులు పెడుతున్న రాష్ట్రానికి ఊతమిచ్చి జాతి నిర్మాణంలో మరింత దోహదపడే విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అందుకే విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టే, ఆలోచన పరులు ఎక్కువ ఉన్నారు కాబట్టే మీరు ఆలోచించి 10 మందికి చెప్తారన్న ఉద్దేశంతో ఈ మాటలన్నీ చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు ఈ అన్యాయాన్ని, వివక్షని చూసి తట్టుకోలేక ఒక మాట అంటే నిన్న కాకమున్న దాని మీద రద్దాంతం చేస్తున్నారు. అంబేద్కర్ గారు ప్రవచించిన విధంగా, డాక్టర్ బాబాసాహెబ్ ప్రవచించిన విధంగా, బోధించు, సమీకరించు, పోరాడు అనే సూక్తిని పూర్తి స్థాయిలో వంటబట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు పోరాడుతూ 14 ఏళ్ల పాటు అంబేద్కర్ చూపెట్టిన మార్గంలో నడిచిన నిజమైన అంబేద్కర్ వాది కేసీఆర్ తప్ప మరొకరు కానే కాదు. అట్లాంటిది ఈరోజు కొంతమంది వచ్చి డాక్టర్ బాబాసాహెబ్నే కేసీఆర్ గారు అవమానించినారని దుర్మార్గంగా అరాచకంగా మాట్లాడితే నవ్వాలనో ఏడవాలనో తెలియని పరిస్థితి. రాజ్యాంగాన్ని అవమానపరిచినారు కేసీఆర్ గారని మాట్లాడుతున్నారు. డాక్టర్ బాబాసాహెబే స్వయంగా చెప్పినారు, నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు కనుక దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా అని బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా చెప్పినారు రాజ్యాంగం రాసిన 3 ఏళ్ల తర్వాత. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజ్యాంగాన్ని 105 సార్లు కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ సవరించినాయి. అంటే అంబేద్కర్ గారిని అవమానించినాయా? ఎన్డీఏ ప్రభుత్వం 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన ఒక కమిటీ వేసినాడు రాజ్యాంగాన్ని సవరించడానికి. అంటే మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అవమానించిండా? ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ గారు ఈ రాజ్యాంగం ముందు కొత్త రాజ్యాంగం కావాలన్నాడు, అంటే అవమానించిండా ఆయన కూడా అంబేద్కర్ గారిని? నేనేమంటున్నా అంటే దయచేసి కావాలని రెచ్చగొట్టి రకరకాల మాటలు మాట్లాడి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి ఏదో రకంగా తిమ్మిని బంబించేసి కేసీఆర్ని బద్నాం చేయాలన్నది తప్ప, కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి, బడ్జెట్ కేటాయింపుల్లో రైతాంగానికి, దళితులకు, ఇతరులకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాల గురించి,
ఆయన లేవనెత్తిన అంశాల గురించి సమాధానం చెప్పే సత్తా లేక, విషయ పరిజ్ఞానం లేక, భావదారిద్ర్యంతో ఈరోజు కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు చిల్లరమల్లర మాటలు. నేను అడుగుతా ఉన్నా ఈ నాగర్ కర్నూలు వేదికగా, నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే, నరేంద్ర మోదీ గారు నిజంగా మీకు దళితుల మీద ప్రేమనే ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వ పాలకుల్లారా, కేసీఆర్ తీసుకున్నట్టు దళిత బంధు కార్యక్రమాన్ని దేశమంతా తీసుకొని మీ దళిత ప్రేమ చూపెట్టండి. మాటల్లో కాదు చేతల్లో చూపెట్టండి. దేశమంతా దళిత బంధు ఇవ్వండి. మేమే పిలిచి ఇక్కడ పెద్దపీట వేసి సన్మానం చేసి బ్రహ్మాండంగా మీకే జయగొడతాం. అంతేగాని కేవలం రాజకీయ లాభాపేక్ష కోసం చిల్లర మల్లర మాటలు మాట్లాడడం, నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరిచినట్టు తెలంగాణ పట్ల మాటల్లోనేమో ప్రేమ, కేటాయింపుల్లోనేమో శూన్యం, ఈ రకమైన డ్రామాలు ఇంకా తెలంగాణలో నడవవు. ఇక్కడ ఉండే విద్యావంతులు, ఇక్కడ ఉండే మేధావులు అందరూ కూడా చైతన్యవంతులు కాబట్టి తప్పకుండా మీ కుట్రలను ఎదుర్కొంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, నాకు తెలుసు మీ అందరికీ ఆకలి అవుతున్నది, నాకు కూడా ఆకలి అవుతున్నది. అయినప్పటికీ చివరిగా ఒక్క మాట మాత్రం నేను తప్పకుండా చెప్పాల. నిజంగా మరి గారు ఈరోజు ఒక మాట అన్నారు, అన్నా మీరు నేను ఈ ఒక్క స్కూలే కాదు ఇంకో రెండు స్కూళ్ళు కడుతున్నా మీరు రావాలన్నారు. అంతకు మించిన మహద్భాగ్యం ఏదీ లేదు. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చి మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండి తప్పకుండా అట్లాంటి శుభకార్యంలో, అట్లాంటి చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను ఎల్లవేళలా రెడీగా ఉంటా. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. నాకు తెలిసి మర్రి జనార్దన్ రెడ్డి కంటే ఉత్తమమైన శాసనసభ్యుడు మీకు నాగర్ కర్నూలులో మళ్ళీ దొరకడు. కాబట్టి ఇంత చక్కటి శాసనసభ్యుణ్ణి మీరు సంపూర్ణంగా మనసు నిండా కడుపు నిండా ఆశీర్వదించి రాజకీయంగా కూడా వారు మరింత ఎదిగే విధంగా, మరింత ఉన్నత స్థానాలకు పోయే విధంగా మీ ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ, మళ్ళొకసారి జనార్దన్ రెడ్డి గారిని, మన జమున గారిని, రఘు గారిని, ఇంకా ఇతర పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ జై తెలంగాణ.